నమస్తే. కథంతా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త కథలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. కథ చెప్పుకుందామా? ప్రతిఫలం. వీరభద్రం అనే రైతు తను కొత్తగా కొన్న ఇంటి పెరట్లో బావి తవ్వించాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సంగతి తెలిసి చెన్నకేశవులనే అతను వీరభద్రాన్ని కలుసుకొని, మీరు కొత్త ఇంటికి బావిని తవ్వించాలనుకుంటున్నారట, ఆ పని నాకు అప్పగించండి. నేను భూమి లోపల జల ఎక్కడున్నా పసికట్టి చెప్పగలను. నా తాత తండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న ఈ విద్యతో నేను ఎందరి ఇళ్లల్లోనూ ఏ ప్రయాస లేకుండా బావులు తవ్వించాను అన్నాడు. వీరభద్రం జవాబిచ్చే లోపల సమయానికి అక్కడే ఉన్న పొరుగింటి రామనాథం, వీరభద్రం గారు, మీరు గ్రామానికి కొత్తవారు, ఈ చెన్నకేశవుల్ని గురించి మీకు తెలియదు గనక చెబుతున్నాను, బావి తవ్వించే పని ఈయనకు అప్పగించండి, ఇలాంటి విషయాల్లో ఈయన చాలా ప్రజ్ఞావంతుడు అని అన్నాడు. వీరభద్రం వేళాకోళం చేస్తున్నట్టుగా, అదేమిటి రామనాథం గారు, ఒక్కొక్కసారి మనకు దాపులనున్న వస్తువులే సరిగా కనపడవు, అలాంటప్పుడు భూమి అడుగనున్న జల ఎక్కడుందో చెప్పడం ఎలా సాధ్యపడుతుంది అని చెన్నకేశవులతో, కళ్లకు అంజనాలు రాసుకునో లేక మాయా దుర్బిణిలు ఉపయోగించో మంత్రకాళ్ళు భూమి అడుగున ఏమున్నదో తెలుసుకునేవాళ్ళని కథల్లో చదివాను. అయితే నాకు అలాంటి విద్యల్లో నమ్మకం లేదు, కూలివాళ్లను పెట్టి పెరట్లో బావి నేనే తవ్వించుకుంటాను అన్నాడు. తాను చేయబోయే పనిలో మంత్రతంత్రాల ప్రసక్తి లేదని, అంతా శాస్త్రీయమైన పద్ధతే అని చెన్నకేశవులు వీరభద్రానికి వివరించి చెప్పబోయాడు. అయినా వీరభద్రం అతడి మాటలు పట్టించుకోలేదు. చివరకు చెన్నకేశవులు వినయంగా, సరే తమ ఇష్టం అని వీరభద్రం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే వీరభద్రం నలుగురు కూలీల వాళ్లను పిలిపించి పెరట్లో ఒక మూల వాళ్ల చేత బావి తవ్వించడం మొదలుపెట్టాడు. 10 రోజుల పాటు తవ్వగా వాళ్లకు భూమిలో ఒక రాతి పొర తగిలి పని ఆగిపోయింది. కూలివాళ్లు వీరభద్రానికి సంగతి చెప్పి, అయ్యా, ఈ రాతి పొరను తవ్వి ఇంకా లోతుకుపోవడం మా వల్ల అయ్యే పని కాదు, ఒకవేళ అది సాధ్యమైనా అక్కడ నీటి జల కాదు కదా, ఓట అయినా ఉంటుందో లేదో చెప్పలేం, కనుక మా కూలి డబ్బులు మాకు ఇవ్వండి, పోయి మరెక్కడైనా పని చూసుకుంటాం అన్నారు. ఈ జరిగిన దానికి వీరభద్రం చాలా బాధపడుతూ కూలివాళ్లకు డబ్బులిచ్చి పొరిగింటి రామనాథంతో, ఇప్పుడేం చెయ్యాలో తోచటం లేదు అన్నాడు. ఇందుకు రామనాథం, మీరు ముందే నా సలహా పాటిస్తే బాగుండేది, జరిగిన నష్టానికి విచారించకండి, చెన్నకేశవుల్ని పిలిపిద్దాం అన్నాడు. మరొక మార్గం తోచక వీరభద్రం చెన్నకేశవులి కోసం కబురు పెట్టాడు. అతను వచ్చి పెరడంతా ఒకసారి కలియ తిరిగి అక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కల్ని, పచ్చగడ్డి పరకల్ని పరిశీలించి చివరకు ఈశాన్యం మూల గుణపాన్ని భూమిలోకి దింపి వీరభద్రంతో, అయ్యా, ఇది బావి తవ్వడానికి అనువైన చోటు, నేను రేపు కూలీలను వెంటబెట్టుకొని స్వయంగా వచ్చి బావి పని పూర్తి చేస్తాను అన్నాడు. ఆ మర్నాడు చెన్నకేశవులు 4 కూలీలను వెంటబెట్టుకుని వచ్చి గుణపం గుచ్చిన చోటు వాళ్లకు చూపించి, ఇక్కడ తవ్వండి అన్నాడు. కూలీలు 3 రోజుల పాటు తవ్వకం సాగించాక భూమిలో నుంచి పుష్కలంగా నీటి ఊటలు రావడం ప్రారంభమై చూస్తుండగానే పెద్ద జల పడింది. ఇది చూసి వీరభద్రం ఆనందపడిపోతూ చెన్నకేశవులు, అయ్యా, చూశారా, మొదటే తమరు నాకు ఈ బావి తవ్వే భారం అప్పగిస్తే మీకు అనవసరమైన ఖర్చు తప్పేది, నా మాటల మీద నమ్మకం ఉంచారు కాదు, సరే నేను ఊహించిన దానికన్నా పెద్ద జలే పడింది, డబ్బిప్పించండి వెళతాను అన్నాడు. ఎంతేమిటి ఆ మొత్తం అని అడిగాడు వీరభద్రం. అంతా కలిపి 500 అన్నాడు చెన్నకేశవులు. ఇది విని వీరభద్రం చిరకాకు పడుతూ, 3 రోజుల్లో పని పూర్తయింది కదా, 500 దేనికి అన్నాడు. చెన్నకేశవులు తాపీగా, అయ్యా, అందులో 100 రూపాయలు కూలీల కోసం, మిగిలిన 400 ఎక్కడ తవ్వితే జలపడుతుందో గ్రహించి బావి త్రవ్వించినందుకు నేను పుచ్చుకుంటున్న ప్రతిఫలం, ఇందులో నేను మంత్రతంత్రాలు దుర్బిణిలు ఉపయోగించలేదని తమరే చూశారు కదా అన్నాడు. ఆ మాటలతో వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకొని ఇంటిలోకి వెళ్ళి డబ్బులు తెచ్చి చెన్నకేశవులకిచ్చాడు. ఆ సమయంలో అక్కడికొచ్చిన రామనాథం జరిగిందేమిటో తెలుసుకొని వీరభద్రంతో, మీరు మొదట్లోనే నా మాట విని ఉంటే కొంత శ్రమ తగ్గేది, పెరట్లో వృధాగా 2 లోతు గొయ్యలు తవ్విన కూలీలకు ఇచ్చిన డబ్బు మిగిలేది, ఇదేదో చిన్న పెరడి బావి గనక సరిపోయింది,
ఏ బీడు ప్రదేశంలోనో సాగునీళ్ల కోసమో బావి తవ్వించాలంటే ఎక్కడని తవ్వించగలం? అలాంటి సమయాల్లో ఇదేదో మూఢనమ్మకం అని తోసిపుచ్చక అనుభవశాలులైన చెన్నకేశవు లాంటి వాళ్లను సంప్రదించటం మేలు, చాలా ఉపయోగకరం. ఏమంటారు అన్నాడు. అనేందుకేమున్నది, ఇక ఈ క్షణం నుంచి నచ్చని ప్రతిదాన్ని మూఢత్వం అనుకునే నా మూఢత్వానికి స్వస్తి పలుకుతాను అన్నాడు వీరభద్రం. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.